అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. శ్రీరామనవమి పండుగని ఈసారి కొంచెం ఘనంగా చేసుకోవాలని అనుకుంటున్నామండి. మన ఆనంద నిలయంలో రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి కళ్యాణం చేయాలని అనుకుంటున్నాం. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నామండి. కళ్యాణం అనగానే ఎన్ని పనులు ఉంటాయో తెలుసు కదండి. ఆ పనులన్నీ కూడా ఎలా చేసుకుంటున్నాను, స్వామివారిని అమ్మవార్లను ఎలా అలంకరించాను అనేదంతా కూడా ఈ వీడియోలో పెడుతున్నానండి. మనం ఏ పనిని సంకల్పించినా, ఒక శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాత పనులు చేసుకోవటం మనందరికీ ఆనవాయితీగా వస్తుంది కదండి. ఎందుకంటే విఘ్నాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుని మనం పూజించి ఆ తర్వాత పనులు ప్రారంభిస్తే అన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా కొనసాగుతాయి అన్నమాట అండి. మన ఇళ్లలో శుభకార్యాలు జరిగేటప్పుడు, పెళ్ళిళ్ళకి ముందు పనులు స్టార్ట్ చేసేటప్పుడు విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టడం, విఘ్నేశ్వర పూజ చేయటం, ఆ తర్వాత పసుపు దంచటం, దానితోనే మొత్తం కళ్యాణం పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి కదండి. అలానే ఈరోజు నేను గణపయ్యకి అంత గరికని సమర్పించి మనసులో సంకల్పం తెలుపుకుని స్వామి అమ్మవార్ల కళ్యాణానికి నా ఓపికన్నంత మేర నేను చేసుకునే అవకాశాన్ని కల్పించిన ఆయన కొంచెం బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను. దానికి సహకరించి తండ్రి అని వేడుకున్నానండి. అలానే ఈరోజు పనులకు ముందుగా పసుపు దంచుదామని అనుకున్నానండి. పసుపు దంచే పేరంటం పెట్టుకుందాం అనుకున్నాను, కానీ పేరంటం వరకు ఆగితే నా పనులన్నీ ఆగిపోతాయండి. అందుకని గౌరమ్మ సెట్టు నా దగ్గర పూజా మందిరంలో ఉంటుంది కదా, అందులో అంత పసుపు వేసి మనసులో ఇదే స్వామి అమ్మవార్ల కళ్యాణానికి పసుపు దంచే పేరంటం నాయన అని చెప్పి స్వామిని మనసులో తలుచుకుని పసుపు దంచాను అన్నమాట అండి. అంటే పసుపు అనేది శుభసూచకంగా మన వాళ్ళు భావిస్తారు కదా, పెళ్లి పనులు ఇటువంటివన్నీ కూడా పసుపు దంచే ప్రారంభిస్తారు. అలానే నేను కూడా ఇలా ఈ చిన్ని రోట్లోనే పసుపు దంచానండి. ఎవరన్నా అనుకోవచ్చు దీన్ని పసుపు దంచటం అంటారా అండి అని చెప్పి. ఏదైనా కూడా మన భావనలో ఉంటుందండి. పెళ్ళికి శుభకార్యాలకు ముందు పసుపు కొమ్ములేసి మెత్తగా దంచటం అంతా ఇప్పుడు చేస్తున్నామా అండి? లేదు కదా. కానీ ప్రారంభం మాత్రం శుభసూచకంగా పసుపు కొమ్ములతో, పసుపుతోనే ప్రారంభిస్తాం కదా. అదేవిధంగా నేను మనసులో సంకల్పించుకుని చేశానండి. కానీ నా సంకల్పం మంచిదే అని చెప్పి ఇలా పూజ చేసుకుని అవతలకు వచ్చానండి. ఎవరొచ్చారో చూడండి, పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి. సాక్షాత్తు లక్ష్మీ నారాయణులు అనుకున్న, పార్వతీ పరమేశ్వరులు అనుకున్న ఒక గోవు, ఒక బసవేశ్వరుడు, రెండు వచ్చి గుమ్మంలో నిలబడ్డాయి. తెల్లదేమో గోవు అండి, ఎర్రదేమో బసవేశ్వరుడు. చిన్న చిన్నయ్యే కానీ ఆ రెండిటిల్ని చూడంగానే నాకు ఎంత సంతోషం వేసిందో. మన ఇంటికి ప్రతిరోజు గోవులు వస్తాయండి, కానీ ప్రత్యేకించి ఇలా వచ్చినప్పుడు మాత్రం నా ఆనందానికి అవధులు ఉండవండి. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక పాజిటివ్ సంకేతం నాకు అందినట్లుగా నేను భావిస్తాను అన్నమాట. నిజానికి పొద్దున్నే గోమాలక్ష్మి వచ్చిందంటండి. మహాలక్ష్మి గోవు వస్తే మా వారు దాణా పెట్టేసి పంపించేశారంట. నేనేమో స్నానానికి వెళ్ళాను. వచ్చిన తర్వాత దాణా లేదేంటండి అంటే, వచ్చింది మహాలక్ష్మి గోవు, తినేసింది, వెళ్ళిపోయింది అనంటే, నాతో ఎందుకు చెప్పలేదు, ఈవేళ మా ఇంట్లో కళ్యాణం చేస్తున్నాను, అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నానని మహాలక్ష్మి గోవుకు చెప్పేదాన్ని కదా అని దెబ్బలాడాను మా వారి మీద. చాలే నువ్వు నీ చేతస్తవును అని ఆయన నన్ను తిరిగి దెబ్బలాడారు అనుకోండి. కానీ ఇట్లా పూజ చేసుకుని యువతలకి రాగానే ఈ రెండు గోవులు వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి. ఏమండి, శ్రీరామనవమి వీధి వీధిన వాడ వాడలా జరుగుతుంది కదా. అలానే మన సోమేశ్వర ఆలయం దగ్గర సీతారామ దేవస్థానం కూడా ఉంటుందన్నమాట అండి, దేవాలయం ఉంటుంది. అక్కడ కూడా విశేషంగా కళ్యాణం చేస్తారన్నమాట. దానికి సంబంధించి ఇదిగోండి మైక్లో అనౌన్స్మెంట్ చెప్తూ వచ్చారన్నమాట అండి. అంటే ఫలానా రోజున కళ్యాణం జరుగుతుంది, మీరందరూ భోజనానికి రండి. అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారంట, విందు కూడా స్వీకరించి వెళ్ళండి అని చెప్పి మైక్లో అనౌన్స్మెంట్ చెప్తూ ఉన్నారండి. శ్రీ సీతారామ కళ్యాణ అభివృద్ధి ట్రస్ట్
ఇక ఈరోజు నేను పెట్టుకున్న ముఖ్యమైన పనుల్లో స్వామివారికి అమ్మవారికి వస్త్రాలు కట్టి అలంకరించాలనండి. నిన్న కళ్ళను ఎలా పెట్టాను అనేది కూడా వీడియో పెట్టాను కదండి, మీరందరూ చాలా బాగున్నాయని పెట్టారు, నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఇగోండి ఇక స్వామివారికి అమ్మవారికి వస్త్రాలు క్రిందటిసారి ఇవి కట్టానండి. ఇదేం లేదండి, ఒక కండువా డీమార్ట్లో 50 రూపాయలకు ఉంటే ఎల్లో కండువా తీసుకున్నానండి. ఈ కలర్ బాగా నచ్చి అమ్మవారికి స్వామివారికి చక్కగా ఈ వస్త్రాలు కడితే చాలా అందంగా ఉన్నాయండి. కానీ మరీ నూలు వస్త్రాలు కట్టాను అనేది నాకు మనసులో అదే ఫీలింగ్ ఉన్నదనమాట. నిన్న బజార్ వెళ్ళాను కదండి, ఇదిగోండి పట్టు వస్త్రాలు తెచ్చానమాట. అంటే మనం విగ్రహాలకు కట్టే పట్టు వస్త్రాలు ఉన్నానంటే కొంచెం అలకాగా ఉంటున్నాయండి. నాకు ఈ పంచ అంచు బాగా నచ్చింది, పంచ కండువా సెట్ అనమాట అండి. ఈ సెట్ పళ్ళానే తీసేసుకున్నాను. నా దగ్గర ఇదే కలర్లో కండువా కూడా ఉన్నది, దీన్ని కడదామా అని కూడా ట్రై చేశానండి. కానీ దీనికన్నా కూడా నేను తెచ్చిందే నాకు చాలా నిండుగా కనిపిస్తోంది అనమాట. అసలు ఈ యెల్లో అండ్ ఈ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. కానీ ఒకసారి కట్టేశాం కదండి యెల్లో, అందుకనే ఈ డార్క్ కలర్ కడదామని అనుకుంటున్నాను. ఇక నిన్ననే బజారు వెళ్ళి అమ్మవారికి పుస్తెలు మెట్టెలు అన్నీ తీసుకున్నానని చెప్పాను కదండి, కృష్ణా జ్యువెలర్స్కి వెళ్ళి తీసుకున్నాను నని నేను వీడియోలో చెప్పాను కదా. ఏం సూత్రాలు తీసుకున్నాను అనేది మీరు చూడలేదు కదండి, 1 గ్రాములో సూత్రాలు తీసుకున్నానండి. ఏమండి గోల్డ్ కాస్ట్ బాగా పెరిగిపోయింది కదా, 1 గ్రాము సూత్రాలు రెండును 8000 అయినాయండి. నాకు మధ్యలో కోను పూస తీసుకోలేదు. కోను పూస అంటే అడ్డంగా ఉండే ఒక గొట్టం లాంటిది, తెలుసు కదండి దాన్ని కోను పూస అంటారనమాట. అంటే పెద్ద సైజు ఉన్నాయి అక్కడ, వీటికి సూట్ అయ్యే విధంగా చిన్నది లేదు. చిన్న కోను పూస నా దగ్గర ఉందండి, అందుకనే అది సరిపోతుంది నని ఇదిగోండి ఈ సూత్రాలు కొంచెం పెద్ద సైజువే అనమాట ఇవి తీసుకున్నాను. మన సీతమ్మ తల్లికి సరిపోతుంది అనమాట అండి. ఇగో కోను పూస అంటే ఇదనమాట, ఇది నాకు ఇంట్లో ఉందండి కొత్తది, అది ఇట్లా సెట్ అవుతుంది. మీకు తెలుసు కదండి అటు ఇటు సూత్రాలను ఎక్కించి మధ్యలో కోను పూసను వేస్తారు కదా, కొంతమంది అందులో నల్ల పూసలు వేస్తారు, పగడాలు వేస్తారు, రకరకాలు వేస్తూ ఉంటారు కదా. అలానే అమ్మవారికి మెట్టెలు కూడాని బంగారుపి కూడా ఉన్నాయండి, వద్దని నేను వెండియే తీసుకున్నాను. తర్వాత ఈ జంధ్యాలు నర్సన్నపేటలో తీసుకున్నానండి, ఒక 2 జతలు తీసుకున్నాను అనమాట స్వామివారి కోసం వెండి జంధ్యాలు. ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను. ఇక ఇవేమో ముత్యాల తలంబ్రాల కోసం నేను చెప్పి ఈ ముత్యాలు హైదరాబాద్లో తీసుకున్నానండి. లాస్ట్ టైం చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. అంటే మంచి ముత్యాలు ఏమీ కాదులేండి, నా దగ్గర మంచి ముత్యాలు కూడా ఉన్నాయి, ప్రతిసారి అవే వాడుతున్నాను. సరే ముత్యాల తలంబ్రాల్లాగా ఇవి వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇవి తీసుకున్నానండి. నిజానికి హోల్స్ లేని ముత్యాల కోసం అక్కడ వెతికానండి, అవి చాలా కాస్ట్ చెప్పారు. సరే ఇవేంటంటే సరదాగా మనం తలంబ్రాల్లో యూజ్ చేయటం కోసమని ఈ ముత్యాలను కూడా తీసుకున్నాను అనమాట అండి, అవి కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను. నిన్న గోల్డ్ షాప్కి వెళితే నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట అండి, ఉగాది గిఫ్ట్ ఉందని చెప్పి కృష్ణా జ్యువెలర్స్ వాళ్ళు ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు. ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగున్నదండి, ఎందుకంటే అరలు అరలు ఉన్నాయి. నేను ఇప్పటి వరకు ఇన్ని అరలు ఉన్న హ్యాండ్ బ్యాగ్ను యూజ్ చేయలేదండి, మొత్తం 6 అరలు ఉన్నాయండి. చాలా బాగున్నది, క్వాలిటీ కూడా బాగున్నది, అంటే మంచి తెప్పించామండి అని వాళ్ళే చెప్పారనమాట. బాగుంది ఈసారి ఇది యూజ్ చేద్దాము ఈ హ్యాండ్ బ్యాగ్ అని అనుకుంటున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ అలానే ఒక పంచాంగం పుస్తకం రెండు ఇచ్చారనమాట. నిజానికి ఉగాది ముందు నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు పంచాంగం పుస్తకం కొనుక్కుందామని అనుకున్నానండి, మర్చిపోయాను. మా వారితో కూడా చెప్పాను, నేమాని వారి పంచాంగం తెచ్చిపెట్టండి నాకు అని అన్నాను. ఆయన ఇంకా తర్వాత ఓవర్లుక్ చేశారు, తెచ్చిపెట్టలేదు. కానీ నాకు అదే పంచాంగం పుస్తకం గిఫ్ట్గా ఇచ్చారు చూడండి. ఇది చిన్న చిన్న విషయాలేనండి, కానీ బలం సంతోషంగా అనిపిస్తాయి కదండి. ఇంకా నెక్స్ట్ స్వామివారికి అమ్మవారికి వస్త్రాలంకరణ చేయాలి కదండి, కొత్త బట్టలు కట్టాలి కదా. నిన్న బజార్ నుంచి ఒక పట్టు పంచే కండువా తీసుకున్నాను అనమాట. ఈ అంచు నాకు బాగా నచ్చి తీసుకున్నానండి, ఉట్టి కండువా దొరకలేదు, ఇలా సెట్గా ఉంటే తీసుకున్నాను. ఉట్టి కండువా ఎందుకంటే ఒక కండువా సరిపోతుందండి, మొత్తం చిన్న చిన్న విగ్రహాలు కదా, ఆ కండువాని కట్ చేసి కుడతానమాట. ఇవే అడిగితే లేదండి ఇది సెట్ అని చెప్పి పంచా కండువా ఇచ్చారు. అది మరొక సెట్ కూడా లేదనమాట అండి, ఇంకా ఇదే ఒకటే ఉన్నదండి, పైగా స్వామివారికి అంటున్నారు కదా అని చెప్పి రేట్ చాలా తగ్గించి కూడా ఇచ్చారండి. కానీ దాన్ని కట్ చేసి డ్రెస్సులు కుట్టడానికి అంటే వస్త్రాలంకరణ చేయడానికి నాకు ప్రాణం అప్పక ఇంట్లో ఉన్న ఈ కండువా సేమ్ ఇంచుమించు అదే కలర్ అండి, ఆ కండువాని తీసి నేను కట్ చేసి
వస్త్రాలు కడతాం ప్రారంభించాను. ఏమండి, ఎంత ట్రై చేసినా సరే నాకు సాటిస్ఫాక్షన్గా రావట్లేదండి, కుదరట్లేదు, ఇలా బాగాలేదు, ఇలా బాగాలేదు, మళ్ళీ తీస్తున్నా, మళ్ళీ కడుతున్నా, మళ్ళీ తీస్తున్నా, మళ్ళీ కడుతున్నాను. మొత్తానికి కండువానైతే ముక్కలు ముక్కలు చేసాను అంతాని. కానీ మొత్తం నలుగురికి కట్టేసిన తర్వాత కూడా నాకు అంత అందంగా అనిపించలేదన్నమాట. ఇంకా నాకు అర్థమైపోయిందండి, నేను ఎంత దాన్ని సెట్ చేసినా సరే నాకు సంతృప్తికరంగా రాదు అని చెప్పి. ఎందుకంటే నా మనసంతా దీని మీదే ఉంది, ఎంతో ఇష్టపడి కొనుక్కొచ్చాను, కానీ కట్ చేసే విషయంలో మాత్రం కొంచెం వెనుకం చేశాను. షాపు వాళ్ళు కూడా స్వామివారికి అమ్మ అయితే తీసుకెళ్ళండి అని అంత తగ్గించిస్తే నేను కక్కుర్తి వేషాలు వేస్తే నాకు ఎలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇక లాభం లేదని ఆ కండువానే కట్ చేసి కుట్టడం ప్రారంభించాను. కుట్టడం అంటే మిషన్ మీద కుట్టడం, ఇటువంటిది ఏం లేదండి. స్వామివారికి సరిపడా పంచకి కట్ చేసుకుంటాను. ఆ అంచుని ఫోల్డింగ్స్ వేసి అంటే కుచ్చుళ్ళు పెట్టి దానికి టాకాలు వేసుకుంటాను అన్నమాట. ఈ వస్త్రాలు కట్టడం అనేది ఒక ఆర్డర్లో కట్టడం అంటూ ఏమీ ఉండదండి, నాకు నచ్చినట్లుగా కట్టేసేస్తాను. ఒక కండువ సరిపోతుందండి, ఒక కండువాని నెరవు ఉంటుంది కదా పొడవు, ఆ పొడవుని అంత పొడవు ఉంచకుండా సగానికి కట్ చేసేస్తాను మొత్తానికి. తర్వాత దాన్ని ఒక 4 పీసెస్ కింద చేసుకుంటాను. ఈ కండువాలకి 2 వింపుల అంచు ఉంటుంది కదండి, ఆ అంచు పైకి వచ్చే విధంగా టాకాలు వేసుకుంటాను అన్నమాట. పంచ కట్టినా లేదా కండువాగా వేసినా అమ్మవారికి మాత్రం 2 పీసులు యూజ్ చేస్తాను, కొంచెం తక్కువగా. ఆ మిగిలిన పీసు ఆంజనేయ స్వామికి సరిపోయిందండి. అసలు నిజంగా వస్త్రాలన్నీ కట్టిన తర్వాత అండి 2 కళ్ళు చాలేదండి చూడటానికి, అంత ఆనందంగా అనిపించింది నాకు, చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించిందండి. పట్టు వస్త్రాలంటే పట్టు వస్త్రాల్లానే ఉన్నాయండి. ఇగో చూడండి, సీతమ్మ తల్లికి చీర కట్టాను కదా, ఇట్లాగా చింగంతా నడుం చుట్టూ చుట్టుకున్నట్లుగా సీతమ్మ తల్లికి చీర కట్టాను. బుగ్గన చాదు చుక్క, కళ్యాణ తిలకం, పారాణి అన్నీ పెట్టానండి. ఇదిగోండి రామయ్య తండ్రికి కూడా పారాణి, పంచ కట్టాను, చలాంచలం వేశాను, ఆయనకి కూడా బుగ్గన చాదు చుక్క పెట్టాను, చేతులకి గోరింటాకు కూడా పెట్టానండి. ఇదిగోండి లక్ష్మణస్వామికి కూడా అవే వస్త్రాలు, కొంచెం కండువా తగ్గింది, ముందు కట్ చేసిన కండువా ఉంది కదండి చలాంచలంలాగా అది వేశాను. ఆంజనేయ స్వామికి జస్ట్ 1 మినిట్లో కట్టేశానండి అంతే. స్వామి చాలా బాగా కట్టించుకున్నారు, ఎంత బాగున్నదో మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదేమో కానీ అండి, డైరెక్ట్గా చూస్తే మాత్రం సాక్షాత్తు అసలు ఇంకా దేవాలయంలో విగ్రహాలు ఎట్లుంటాయండి అలాగ వచ్చిందనమాట కట్టింది, చాలా ఆనందంగా అనిపించిందండి. మరి పెళ్ళి కూతురికి గోరింటాకు పెట్టాలి కదండి, నెయిల్ పాలిష్ తోటి గోరింటాకు లాగా దిద్దాను, పారాణి దిద్దాను, చేతులకు కూడా గోరింటాకు లాగా, స్వామి అమ్మవార్లు ఇద్దరికి కూడా దిద్దానండి. ఇంతకు నేను చేసిన అలంకారం బాగుందా అండి, నచ్చిందా అండి మీకు? మీకు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. సాక్షాత్తు రామచంద్రుడికి సీతమ్మ తల్లికే నచ్చింది అనుకుంటానండి. ఇక వస్త్రాలంకరణ అంతా పూర్తయ్యేసరికి మనకి కలువ పువ్వులు తెచ్చిచ్చే రామకృష్ణ మామిడాకులు, అరటి పిల్లకలు, కలువ పువ్వులు తీసుకుని వచ్చాడు అన్నమాట అండి. నేను లక్ష్మీ కమలాలు తెచ్చిపెట్టమన్నాను, ఎందుకంటే పూజ చేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోతుంది కదండి, అప్పటికి తామర పువ్వులు అయితే ఒడిలిపోతాయేమోనని ఒక లక్ష్మీ కమలాలే తెచ్చిపెట్టమన్నాను. కానీ తను ఎర్ర తామరలు కూడా తెచ్చాడండి, సేమ్ మనం వస్త్రాలు ఏ కలర్ కట్టామో ఆ కలర్ పువ్వులు తెచ్చాడండి. పైగా అవి కూడా అండి ఎంత పెద్ద పెద్ద మొగ్గలో చూసారా అండి. ఇక మామిడాకులు ఇవన్నీ కూడా తెచ్చాడు. నిజానికి మామిడి తోరణాలు కట్టడానికి మాత్రం నేను తనని తెచ్చిపెట్టమని అడిగాను, ఎందుకంటే మన ఇంటి పక్కన కూడా ఉంటుందండి పక్క వాళ్ళ చెట్టు, కానీ ఇంటి నిండా తోరణాలు కట్టడానికి వాళ్ళ చెట్టు అన్నీ కోస్తే ఏమన్నా అనుకుంటారేమోనని రామకృష్ణకి చెప్పాను అనమాట. తను బోలెడంతా మామిడి రబ్బ, ఈ పువ్వులు అన్నీ తెచ్చాడు. ఇగోండి లక్ష్మీ కమలాలనేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, పింక్ కలర్ తామర పువ్వుల్ని మాత్రం వాటర్ వేసి పెట్టాలన్నమాట. క్రిందటిసారి రామకృష్ణ వస్తూ దండ కూడా కట్టేసి తెచ్చాడండి, మామిడి తోరణం దండలాగా కట్టేసి మొత్తం చుట్టూ అలంకరించేసాడు అనమాట. ఈసారి మాత్రం విడివిడిగా తెచ్చాడు, తెచ్చి పవన్ తాను వాళ్ళ అబ్బాయి ఇద్దరూ కలిపి మామిడి తోరణాలు కట్టి మన వరండా అంతా కూడా కట్టారండి. రేపు కళ్యాణానికి చుట్టుపక్కల వారందరికీ కూడా భోజనాలు పిలుపులకు కూడా చెప్పాం కదండి, చిట్టీను బేబీ ఇద్దరు కలిపి అందరికీ పేరంటం చెప్పి వచ్చారన్నమాట అండి. ఇంతలోకి రేపు నేను కట్టుకోబోయే చీర కూడా నాకు రెడీ అయ్యిందండి, టైలర్ గారు
ఎప్పుడో ఇచ్చానండి గ్రీన్ పట్టు చీర బ్లౌజ్, ఇప్పుడు కుట్టి తెచ్చారు. అలానే ఈ యెల్లో శారీ తీసుకున్నానండి శతమానం సిల్క్స్లో, దాని మీద బ్లౌజ్ కుట్టి ఇమ్మనమన్నాను. ఆ బ్లౌజ్, ఈ రెండు బ్లౌజులు కుట్టి తెచ్చారు టైలర్ గారు కూడా. అంటే రేపు నేను కట్టుకోబోయే బట్టలు కూడా నాకు రెడీ అన్నమాట అండి. రామకృష్ణ వరండాకంతా తోరణాలన్నీ కట్టేసేసిన తర్వాత ఈ తామర పువ్వులు ఉన్నాయి కదండి, తామర పువ్వులు వాటర్లో పెట్టాలన్నమాట. ఇందాక లక్ష్మీ కమలాలేమో ఫ్రిడ్జ్లో పెట్టాలి, అవి ఇవేమో ఒక టబ్లో అంతా కూడా ఈ పువ్వుల్ని పరిచి వాటర్లో పెట్టేసేసి రెడీగా ఉంచాడు అన్నమాట అండి. ఈ పువ్వులన్నీ బకెట్లో పెట్టిన తర్వాత దానిలో ఒక చిన్న దుంప కనిపించిందండి. ఇదేంటి బాబు అంటే ఇది దుంప అంటండి, ఇది దీని నుంచే పిలక వస్తుందంట. సరే మన ఇంట్లో కూడా తామర పువ్వులు తొట్లో ఉన్నాయి కదా, దానిలో పాతుదాము అని చెప్పి అందులో పాతించాను అనమాట అండి. ఏం లేదండి, ఆ మట్టిలో గుచ్చటమే. రామకృష్ణ మాత్రం అసలు మొత్తం మామిడి తోరణాలతో అలంకరించి అంతా సర్వీస్ చేస్తుంటే నాకు ఒక్కటే అనిపించిందండి, ఏనాటి రుణానుబంధమో ఇవన్నీ బాపు, పువ్వులు కావాలయ్యా అని ఒకసారి జస్ట్ ఇలా ఫోన్ చేస్తే చాలండి రెక్కలు కట్టుకుని వాళ్తాడు, పువ్వులు ఏముంటే అవి తెచ్చి పెడతాడు అనమాట అండి. తనకి ఇద్దరు కొడుకులు అనమాట అండి, బాగా చదువుకుంటున్నారు ఇద్దరు కూడాని. రామకృష్ణకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నదండి, తనకు చాలా భక్తి ఎక్కువ అనమాట, చాలా పాటలు రాస్తూ ఉంటాడు, పాట పాడుతూ ఉంటాడు అనమాట అండి, గాయకుడు తను, ప్రేమ గాయకుడు అని ఉంటుంది. నేను లింక్ కూడా తనని అడిగి ఇస్తానండి, తెప్పించి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనలాంటి వాళ్ళని ప్రోత్సాహం ఇస్తేనే ఇంకా భక్తి పెరుగుద్ది అని అనుకుంటానండి, నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎవరికి ఉంటుందండి పాటలు రాసి పాడి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసి, చాలా శ్రమ పడతాడు అనమాట. దానికి తగిన ప్రోత్సాహం కూడా మనలాంటి వాళ్ళం అందించామనుకోండి, ఇంకా మంచి మంచి సాంగ్స్ ఇవన్నీ కూడా మనకి అందిస్తాడు అని అనిపిస్తుంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్రేమ గాయకుడు అని ఉంటుందండి. మొత్తం దండలన్నీ కట్టేసిన తర్వాత అండి వరండా అంతా ఎంత అందంగా ఉన్నదో చూడండి, కళకళలాడిపోతుంది, పెళ్ళికళ వచ్చేసింది అనమాట అండి. ఇంకా రామకృష్ణ వాళ్ళు ఇలా వెళ్ళారు మీ అంకుల్ గారు మార్కెట్ నుంచి, ఇగోండి పెళ్ళికి కావాల్సిన సరంజామా అంతా తీసుకొస్తున్నారు. చిట్టి వాళ్ళ అబ్బాయి అంకుల్ గారు వెళ్ళి తీర్చారనమాట. ఏమండి మా వారు నేను అనుకోండి ఏం చేసుకోగలమండి, ఇలా అందరూ వచ్చి తలవాకు చెయ్యి వేస్తే మొత్తం పనులన్నీ టక 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 పూర్తి అయిపోతున్నాయండి. ఇక మా వారు వస్తూ నా కోసం ఒక చీరను కూడా తెచ్చారండి, ఇది శ్రీకాళహస్తి నుంచి నా కోసం పెన్ కలంకారీతో శ్రీరామ పట్టాభిషేకాన్ని డిజైన్ చేసి పంపించిన శారీ అనమాట అండి. ఈ శారీ గురించి నేను రేపటి వీడియోలో చూపిస్తాను. ఈవేళ అయితే స్వామివారికి అమ్మవారికి వస్త్రాలు సూపర్గా వచ్చినాయని అనిపించినాయండి, మీకు కూడా నచ్చినాయా, నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. ఈరోజు నేను చేసుకున్న ఏర్పాట్లు ఇవి అనమాట అండి. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి.